Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Prashant Kishor pai TDP akkasu ee range lona PK alias Prashant Kishor vruthi rajakeeya vyuhalu roopondinchadam ayana manchi vyuhakarta ee vishayamlo evariki e doubt lu levu. ఇక ఆయన వ్యూహాలతో తమ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చావు దెబ్బతిన్న రికార్డు టీడీపీ సొంతం. కనీసానికి కూడా మిగలకుండా పోయారని అంటారే, అలాంటి దెబ్బ టీడీపీకి పీకే వ్యూహాలతో ఏపీలో పడిపోయింది. ఎక్కడ 100కు పైగా సీట్లు, మరెక్కడ 23 సీట్లు. మొత్తానికి పీకే అంటే పీకలదాకా టీడీపీ తమ్ముళ్లకు కోపం ఉంది అంటే అందులో న్యాయముందిగా. ఇవన్నీ పక్కన పెడితే పీకే ఇలా పార్టీ పెడుతున్నాను అని ప్రకటించారో లేదో అలా టీడీపీ నుంచి సెటైర్లు పంచులు వరుసబెట్టి పడిపోతున్నాయి. అసలు పీకేనే తమ రాజకీయ ప్రత్యర్థిగా టీడీపీ భావిస్తోందా అనడానికి సోషల్ మీడియాలో ఈ బీభత్సమైన దాడే తార్కాణం అనుకోవాల్సిందే. పీకేను గజదొంగతో పోలుస్తున్నారు. ఆయన వ్యూహాలన్నీ కూడా దారుణమట. బాగా చెడ్డబాడిని తెచ్చి జనాలలో మంచిగా ప్రొజెక్ట్ చేశారట, అలా జనాలను మభ్యపెట్టారట. ఇవన్నీ ఎవరి మీద అంటే తెలిసిందే కదా జగన్ పీకే కాంబో గురించే. ఆయనను పీకే తన వ్యూహాలతో సీఎం గద్దెనెక్కించారని, తప్పుడు హామీలతో జనాలను మోసం చేశారని టీడీపీ తమ్ముళ్ళు ఆక్రోశిస్తున్నారు. ఇప్పుడు అవే మాటలను సీనియర్ మోస్ట్ టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి లాంటి వారు కూడా ఘాటుగానే అంటున్నారు. పీకే పార్టీ ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లోకి వస్తానంటే ఎలా ఉంది అంటే, బాగా ఖరీదైన గజదొంగ, నేను మనసు మార్చుకున్నాను, నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను అని అన్నట్లుంది అని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాట్గానే కామెంట్స్ చేస్తున్నారు. అంతేనా, తాను బేరాలు కుదుర్చుకున్న రాజకీయ పార్టీల యజమానుల నుంచి డబ్బులు తీసుకుని ఆ మీదట జనాన్ని ఏమార్చి రాజకీయాలు నడిపిన వాడిగా పీకేని ఆయన అభివర్ణించారు. ఇక బాగా చెడ్డోడిని కూడా మంచివారిలాగా చూపించి రాజకీయాలు చేసిన వ్యక్తి పీకే అని మండిపడ్డారు. అవును మరి, ఇంతటి కోపం పీకే మీద ఉండాల్సిందే. తెలుగుదేశం కోసాలు మొత్తం కదిలిపోయేలా 2019లో భారీ ఓటమిని నెత్తిన రాసేసిన పీకే అంటే గోరంట్ల లాంటి వారికి మండాల్సిందే కదా. అయితే దీన్ని కాస్త వెనక్కి అంటే 2017 దాకా వెళితే ఒక ముచ్చట గురించి చెప్పుకోవాలి. పీకేను ఆర్భాటంగా తెచ్చి జగన్ నాడు వైసీపీ ప్లేనరీలో తమ పార్టీ జనాలందరి ముందు పరిచయం చేశారు. ఆయన వైసీపీకి పనిచేయబోతున్నారు అని కూడా చెప్పారు. ఆ ప్రకటన తరువాత టీడీపీ తమ్ముళ్ళు కానీ వారి అనుకూల మీడియా కానీ ఒక రేంజ్లో జగన్ని ఆడుకున్నాయి. మీకు పీకేలో అవసరమేమో, ఎందుకంటే మీకు వ్యూహాలు లేవు, అవి రావు, కుదిరే పని కూడా అసలు కాదు. మాకు రాజకీయ గండరగండడు చంద్రబాబు ఉన్నారు, ఆయనను మించిన వ్యూహకర్త ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేరు. మా బాబుకు సరిసాటి ఎవరూ లేరు. ఈ పీకేలు ఏమీ పీకలేరని కూడా తమ్ముళ్ళు సౌండ్ చేశారు. సీన్ కట్ చేస్తే పీకే ఏం చేశారో తమ్ముళ్ళు చూశారు. అంటే ఇక్కడ టీడీపీ ఓడిపోవడమే కాదు, చంద్రబాబు రాజకీయం, ఆయన అపరచాణిక్యం వ్యూహాలు మొత్తం పీకే ముందు బలాదూరని కూడా రుజువయ్యిందిగా. దాంతో నాటి కోపమంతా దాచుకుని ఇప్పుడు ఇలా పీకే మీద బాహాటంగానే రెచ్చుతున్నారని అంటున్నారు. అయినా పీకే ఇంకా పార్టీ ప్రకటన మాత్రమే చేశారు. ముందు ముందు ఏం చేస్తారో, బహుశా ఆయన రాజకీయాన్ని మెచ్చి టీడీపీ కూడా ఆయనతో ఫ్యూచర్లో జతకట్టొచ్చేమో. అప్పుడే ఎందుకు తొందర తమ్ముళ్ళు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ తమ్ముళ్ళు మాత్రం తమ కసిని అలా చూపించేస్తున్నారన్నమాట.